హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? మనం ఉన్నది ఘట్కేసర్లో. సో ఘట్కేసర్ హైవే రోడ్లో ఉన్నాము. సో ఇక్కడ మనం, వావ్, ఇక్కడ కళ్ళమ్ముతున్నారా? అరే వా, పట్టపగలే కళ్ళమ్మేస్తున్నారు, సూపర్. సో ఇప్పుడు అదిగో కనబడుతుందిగా అద్భుతమైన కొండలు. సో ఇప్పుడు ఆ కొండలనే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో మనం ఉన్నది ఘట్కేసర్. సో ఆ కొండల దగ్గర గట్టు మైసమ్మ గుట్ట అని అంటారు. సో అక్కడ వెలిసిన దేవుడు గట్టు మైసమ్మ తల్లి. సో అమ్మవారి గుడిని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వెళ్ళిపోదాం మనము. సో గుడి దగ్గరికి వెళ్ళేంత వరకు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సరే, మావిడ బాగానే చెప్పిండు అనుకుంటున్నాను నేనైతే. సరే, ఇప్పుడు అయితే మనం గుడికి దగ్గరికి వెళ్ళిపోదాం, పైకి వెళ్ళిపోదాం మనము. సో గుడి దగ్గర ఎంట్రన్స్ కాగానే వస్తున్నాం కాక, నడు నువ్వు పైకి నడు. సో గుడి మెట్లు కనపడుతున్నాయి కదా, మనం పైకి వెళ్ళిపోదాం. గుడి మొత్తం కొండల మధ్యలో ఉంది, కొండ మొత్తం పైకి ఉంది. సో మెట్లు ఎక్కగానే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక గుడి కనిపిస్తుంది. సో మీకు కనిపిస్తుంది మనం ఎంత హైట్లో ఉన్నాం చూడండి. గుడి చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి. సో ఈ గుడిలో అమ్మవారు ఉన్నారు. సో మాంకాళి అమ్మవారు, శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారు అండ్ కరికాలమ్మ అమ్మవారు కూడా వెలిశారు ఈ గుడిలో. ఇప్పుడు మనం ఈ గుడి దర్శనం చేసుకుందాం. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. సో ఇదే మెయిన్ గుడి కాదు, ఇంకా పైన అసలు గుడి ఉంది. సో ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళిపోదాం మనము, మీకు ఇంకా అద్భుతం చూపిస్తాను. సో మనం ఎంత హైట్లో వెళ్తున్నామని మీకు తెలిసిపోతుంది. వస్తున్నాం, నడు, నువ్వైతే మెల్లగా నడు. వావ్, కొండలైతే హైలైట్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము కొండల పైకి ఎక్కుతున్నాము. అదిగోండి, అంత పైకి వెళ్ళాలి ఇప్పుడు మనము. చలో చలో, నువ్వు నడు, ముందు నడు. ఇప్పుడు మనం అయిపోయిన దగ్గరకు వచ్చేసినాం. సో కొండల మీద అమ్మవారి పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. సో ఇదే ఆ అమ్మవారి దేవాలయము. సో ఇక్కడనే ఆ దారి ఉంది చూడండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అమ్మవారి, శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి దర్శనం చేసుకుందాం మనము. సో లోపలికి వచ్చేసాం. సో ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నాం మనము. అమ్మవారి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. సో ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్కి చాలా నమ్మకం. ఇక్కడ మీరు ఏమనుకుంటే ఇక్కడ వచ్చి అమ్మవారి కోరుకుంటే సో మీకు తొందరగా తీరుతుంది అనేది నమ్మకం చాలా, ఇక్కడున్న స్థానికుల చాలా పెద్ద నమ్మకం అది. అండ్ అద్భుతమైన దర్శనం జరిగాక, అమ్మవారి దర్శనం, శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి దర్శనం జరిగాక ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కొద్ది పక్కకు వస్తే మొత్తం మీకు చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీకు గుట్టలు కొండలే ఉన్నాయి. సో ఇక్కడ మీకు కొన్ని వెంచర్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. సో అదిగోండి, కొండ మీద మరో అద్భుతమైన పెయింటింగ్, అమ్మవారి పెయింటింగ్ ఉంది. సో చుట్టుపక్కల మొత్తం వెంచర్సే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే మీకు ఇక్కడ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా కూడా కనపడవచ్చు మీకు. సో కొద్దిగా ముందుకు నడరా అక్కడ. సో చూసుకోండి మీరు ఎంత హైట్లో ఉన్నాం ఇప్పుడు మనం అనేది తెలిసిపోతుంది. మొత్తం ఘట్కేసర్ హైవే రోడ్ కనిపిస్తుంది. అటు సైడ్ మొత్తం ఘట్కేసర్ ఊరు, ఇంకా చుట్టుపక్కల గ్రామాలన్నీ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం. ఇంకా కొద్దిగా కొండలు ఉన్నాయి, కొద్ది పైకి వెళ్ళాలి మనము. అక్కడ మీకు చూపిస్తాను. మెల్లగా మెల్లగా నడు, జాగ్రత్త. సో చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే మీకు చివరిలో చెప్తాను అదేంటనేది. సో చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఇంకో గుహ ఉంది. ఇది మొక్క, దేవుని మొక్క, మొక్క కింద కూస మొక్క. గుహ వస్తుంది కదా, పోమా. అంటే మొక్కుకుంటారు, ఇల్లు కట్టుకోవాలని మొక్కుకుంటారు, ఇల్లు అయిపోవాలని మొక్కని ఇట్లా కట్టుకుంటారు. లోపల ఏడవద్దు, ఒక్క నిమిషం మెలవ. జాగ్రత్త, దేవుడు ఉన్నారా? మొక్కేశ్రా ఉందా? జాగుందాడా? వెళ్ళొచ్చా? సరే, నువ్వు అటువా, నేను వస్తున్నా.
అబ్బా నాలాంటికి కష్టమే. కట్టు మైసమ్మ తల్లి కీచే. అమ్మయ్యా మొత్తానికైతే బయటికి వచ్చేసాం. సో ఈ విధంగా ఉంది. సో అమ్మవారు ఎంత అద్భుతం అనేది తెలుస్తుంది ఇక్కడ. సో కొండల మధ్య అమ్మవారు వెలిశారు. సో గట్టు మైసమ్మ అమ్మవారు వెలిశారు. అండ్ ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున సో జాతర జరుగుతుంది. సో జాతరకు కొన్ని లక్షల మంది వస్తారు. సో ఆ జాతరలో మీకు చుట్టుపక్కల ప్రాంగణాలే కాకుండా మీకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి జాతర దర్శనం చేసుకొని వెళ్తారు అమ్మవారి దర్శనం. సో అమ్మవారు చాలా శక్తివంతురాలని ఇక్కడ స్థానికులకు చాలా నమ్మకం. మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి కంపల్సరీ మీరు గట్టు మైసమ్మ అమ్మవారి దర్శనం చేసుకోండి. సో పైన మొత్తం కొండలు రాళ్ళే ఉన్నాయి. సో చిన్నపిల్లలు మాత్రం జాగ్రత్త, మావాడు ఊకి అటు ఇటు తిరుగుతున్నాడు. సో మేము కిందికి పోవడమే బెస్ట్ ఇప్పుడు. సో చాలా అద్భుతంగా ఉంది పైన. సో మీరు కంపల్సరీ విజిట్ చేయాల్సిందే మీరు. సో ఇప్పుడు మేము కిందికి వెళ్ళిపోతున్నాం. ఆగురా, మెల్లగా వస్తున్నా, ఆగు, కాలు కాలుతున్నాయి, ఆగు. సో ఒక అద్భుతమైన ప్లేస్ చూసామని చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. సో అమ్మవారి గట్టు మైసమ్మ అమ్మవారి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. సో మీరు కనుక కంపల్సరీ మీరు ట్రై చేయండి వచ్చి ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన టెంపుల్. సో చాలా సాటిస్ఫాక్షన్ దొరికింది పైకి ఎక్కి అమ్మవారి దర్శనం చేసుకోవడంలో. మీరు మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకొని కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ గట్టు మైసమ్మ గుట్ట దేవాలయం. చాలా మంచిగా ఉంది, కొండల పైన చాలా అద్భుతంగా ఉంది మొత్తం గట్కేశ్వర్ ఏరియాలో. సో గుడి మాత్రం చాలా ఎక్సలెంట్, మీరు కంపల్సరీ వచ్చి విజిట్ చేయాల్సిందే. కొండ పైన ఉంది దేవాలయము. సో మీరు విజిట్ చేసి చెప్పండి ఎలా ఉంది అనేది. సో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలో ఇంతే, మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చెప్పు చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ వెరీ మచ్. బై 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 బై.